కాకినాడ జిల్లా బెండపూడి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ప్రతిభ కండాంతరాలు దాటిందని, అలాగే దేశ మరియు విదేశీయులు సైతం ఆకర్షితులై తమ దేశాలకు ఆహ్వానం పలకడం అభినందనీయమని పిఠాపురం 30వ వార్డ్ సీనియర్ కౌన్సిలర్ వజ్రపు భువనేశ్వరి వీరేష్ అన్నారు. గురువారం ఉదయం పిఠాపురం అగ్రహారం స్కూల్లో టీచర్స్ విద్యార్థుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సిబిఎం మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు ఈరోజు ఆర్ఐఎస్సీ కార్యక్రమం ప్రారంభం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కోర్సు కోఆర్డినేటర్ గంటా వరప్రసాద్, పురపాలక సంఘ కమిషనర్ ఎం రామ్మోహనరావు, మండల విద్యాశాఖాధికారి ఆర్వి ప్రసాద్, వజ్రపు భువనేశ్వరి వీరేష్, బత్తిన శైలజ రాజశేఖర్, పాఠశాల కమిటీ చైర్మన్ దిమ్మల రామలక్ష్మి సత్యబాబు, ప్రధాన ఉపాధ్యాయులు ఎం అశ్వినిదేవి పాల్రాజ్ తదితరులు హాజరై 35 రోజులు ఈ కార్యక్రమంలో బెండపూడి ఇంగ్లీష్ పాఠశాల విద్యార్థులకు నేర్పించడం జరుగుతుందని, నేను చదివిన ఈ పాఠశాలలో అవకాశం రావడం చాలా సంతోషమని గంటా ప్రసాద్ తెలియజేశారు. మరి గత 2014 నుంచి కూడా నేను ఇక్కడ కౌన్సిల్ కింద ఉన్నాను. ఇక్కడ ఇదే సీబీఎం స్కూల్లో మా వార్డులో ఉండేది. మరి అన్నయ్య గారు ఇక్కడే చదువుకున్నందుకు ఈ స్కూల్లో చదువుకున్న ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి తమ్ముడు ఏం చేస్తున్నావు, పిల్లలకి ఏం కార్యక్రమం చేయాలని చెప్పేసి నాకు ఈ కౌన్సిల్కి వచ్చిన నుంచి ఇప్పటివరకు 10 సంవత్సరాలు అవుద్ది. 10 సంవత్సరాల నుంచి కూడా నాకు స్కూల్కి నాకు తోడుగా ఉండి పిల్లలకి ఏం కావాలన్నా సరే అన్నయ్య గారే నాకు దగ్గరుండి బ్యాగ్స్ అయితే బ్యాగ్స్, షూలు, ఈ మొగుతు ఇటువంటివన్నీ కూడా అన్నయ్య గారు చాలా వచ్చి క్లాసులు కూడా చూసినారు కదా. చాలా ఉన్నత పొజిషన్కి వెళ్ళారు, అయినా తన స్థాయిని కానీ తన ఊరిని కానీ తన స్కూల్ని కానీ ఎక్కడ ఆయన మర్చిపోకుండా ఈరోజు మీకోసం ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. సో ఆయన మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం సార్. అలాగే ఈరోజు ఈ ప్రోగ్రాము స్టార్ట్ అయింది. ఈ ప్రోగ్రాము ముందు మేము ఒక గ్రౌండ్ వర్క్ చేసి కొంతమంది టీచర్కి మోటివేషన్ వన్ డే కార్యక్రమం చేసాం, వన్ డే ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇచ్చాం. ఆ ట్రైనింగ్లో కొంతమంది టీచర్లకి వీళ్ళు వన్ డే ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇవ్వడంలోని ఆ ట్రైనింగ్లో చాలా మంది టీచర్లు మోటివేట్ అయ్యారు. అలా మోటివేట్ అయ్యి మాట్లాడిన ముందు మాస్టర్ ఆయన రైజ్ అనే ప్రోగ్రామ్ మన కాకినాడ జిల్లాలో ప్రారంభించబడినటువంటి రెడీనెస్ ఇనిషియేటివ్ ఫర్ సిచ్యువేషనల్ ఇంగ్లీష్ అనేటువంటి యొక్క రైజ్ ప్రోగ్రామ్ మన డాక్టర్ కృతికా శుక్లా ఏఎస్ గారి యొక్క వారి యొక్క ప్రోత్సాహంతో బెండపూడి ఇంగ్లీష్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వైద్యులు మన జగన్మోహన్ రెడ్డి గారు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి తునిలో పైలట్ ప్రాజెక్టుగా అది చేసి చాలా విజయవంతమైన పిదప మేము కాకినాడ అర్బన్ రూరల్ కాన్స్టిట్యున్సీలో చేయడం జరిగింది. నా ఇట్ వాజ్ ఆల్సో సక్సెస్ఫుల్లీ డన్. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి ఈ యొక్క రైజ్ పాకడం జరిగింది. ఐఎమ్ సో గ్లాడ్ టు అనౌన్స్ యూ దాట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐఎమ్ రెసిడెంట్ ఆఫ్ పిఠాపురం. సో నేనున్నటువంటి నా నియోజకవర్గం, నేనున్నటువంటి ఆ ఊర్లో మా పిఠాపురంలో ఇది జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో బెండపూడి ఇంగ్లీష్ పేరుతో ఇంటర్నేషనల్గా వైరల్ అయినటువంటి ఇంగ్లీష్ని నేను ఏ పాఠశాలలో అయితే ప్రారంభించానో ప్రైమరీ స్కూల్లో, సిబిఎం మున్సిపల్ ప్రైమరీ స్కూల్ అగ్రహారంలో ఉన్నటువంటి నా ప్రైమరీ స్కూల్ పాఠశాలలో ఈరోజు ఇనాగరేట్ చేయడం జరిగింది. నా యొక్క ప్రామిస్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని అమెరికన్ యాక్సెంట్తో ఉన్నటువంటి ఒక మంచి పిల్లలుగా తీర్చిదిద్ది అది బెండపూడి ప్రసాద్ దగ్గర నుంచి మళ్ళీ మా పిఠాపురం ప్రసాద్గా మారాలనేది నాకు ఆశగా ఉంటుంది. ఎందుకంటే ఎవరికి తెలియదు నేను ఎక్కడో ఓన్లీ బెండపూడి పిల్లలు వైరల్ అయిన తర్వాత నేను బెండపూడి ప్రసాద్గానే తెలిసింది. కానీ నేను చదివింది అంతా ఇక్కడ ప్రైమరీ స్కూలు ఇక్కడ అగ్రహారంలో పిఠాపురంలో, హై స్కూలు ఏకేపిఎంహెచ్ఎస్ స్కూల్ ఆంధ్రకేశ్వర ప్రకాశం మున్సిపల్ హై స్కూల్ పిఠాపురం, ఆర్ఎల్బిహెచ్ఆర్లో నేను ఇంటర్మీడియట్ చేయడం జరిగింది. అంతా నేను పుట్టి పెరిగి నేను చదువుకున్నటువంటి ఈ ఊర్లో ఈ యొక్క నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు చేయడము, కోర్స్ కోఆర్డినేటర్గా వీటిని విజిట్ చేయడం ఈ స్కూల్స్ నాకు చాలా సంతోషంగా ఉంది. మరి దీనికి మా ఆర్జేడి గారు, మధుసూదన్ రావు గారు, అలాగే డిఈఓ గారు, ఎస్ అబ్రహం గారు, డిబైఓ గారు, సుభద్ర మ్యామ్, మా పిఠాపురం అమ్మీఓ గారు, ఆర్వి ప్రసాద్ గారు, వీరందరూ నాకు చాలా సహకరిస్తున్నారు.
వీరందరి యొక్క ప్రోత్సాహంతో నౌ ఐఎమ్ గోయింగ్ టు రాక్ లైక్ ఎనీథింగ్ ఈవెన్ ఇన్ పిటాప్ కాన్స్టిట్యున్సీ అండ్ ఆల్ ఆఫ్ మై బ్రదర్స్ నౌ నాకడ చిన్నాళ్ళు తమ్ముళ్ళు ఇక్కడ వార్డు మెంబర్స్ కానీ కౌన్సిలర్స్ కానీ ఉంటున్నారు వీళ్ళందరి ప్రోత్సాహంతో వీఆర్ గో